హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన అంశం చెప్పుకోబోతున్నాం. అదేమిటంటే గ్రామ రెవెన్యూ పటాలను ధరణిలో ఎలా చూడాలో ఇంతకుముందే ఒక క్లాస్ చెప్పుకున్నాము. అలాగే ధరణిలో ఉన్నటువంటి కడస్ట్రల్ మ్యాప్స్కు అనుగుణంగానే అలాగే మీకు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉన్నటువంటి రెవెన్యూ మ్యాప్లను కూడా మీకు చూపించబోతా ఉన్నాను. ముందుగా మనం ఇస్రో ఎన్ఆర్ఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇస్రో ఎన్ఆర్ఎస్ఎస్సీ భువన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ముందుగా ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే భువన్ ఆధార్ సేవా కేంద్ర అని ఉంది కదా, ఇక్కడ మనకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల మ్యాప్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గ్రామ రెవెన్యూ పటాలని చూడడానికి ఈ భువన్ 2D అనే ఆప్షన్ పైన తప్పకుండా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు మ్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించే మ్యాప్లో మనకు కావాల్సిన ప్రాంతం యొక్క మ్యాప్ని జూమ్ చేయండి. నేను తెలంగాణలోని హైదరాబాదు ప్రాంతాన్ని జూమ్ చేస్తున్నాను. హైదరాబాదు దగ్గరలో నాకు కావాల్సిన ప్రాంతాన్ని నేను జూమ్ చేస్తున్నాను. డీప్గా జూమ్ చేయాల్సి ఉంటుంది. డీప్గా జూమ్ చేసిన తర్వాత జూమ్ చేస్తున్న సందర్భంలో మనకు రెవెన్యూ పటాల బార్డర్స్ అయితే మనకు చూపిస్తుంది. మనకు కనిపించే ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకోండి. ఎంచుకొని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు చూస్తున్నాము ఈ విధంగా మనకు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పింక్ కలర్లో ఉన్న గీతలు సర్వే నెంబర్ యొక్క బార్డర్స్. సాధారణంగా ఈ మ్యాప్ మీకు కనిపించడానికి ఇలా చూపిస్తున్నాను. ఇలా కాకుండా శాటిలైట్లో చూపించినట్లయితే కొంచెం మీకు అర్థం కాదు. డైరెక్ట్ మీరు సిస్టమ్ ముందల కూర్చున్నప్పుడే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెవెన్యూ పటము అలాగే ధరణిలో కనిపించిన కడస్ట్రల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ రెవెన్యూ పటాలు రెండు ఒకటే. కాకపోతే ఇస్రో ఎప్పుడైతే ఈ రెవెన్యూ మ్యాపింగ్ అనే డేటాని రాష్ట్రాలకు షేర్ చేసిన తర్వాతనే రాష్ట్రాల పరిధిలోని వెబ్సైట్లలో ఆయా రెవెన్యూ గ్రామాల పటాలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక విలేజ్ని. ఆ విలేజ్లో మనకి ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన పింక్ కలర్లో ఉన్నదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు సాధారణంగా చూపించిన శాటిలైట్ మ్యాప్ను చూపిస్తే మీకు అసలే కనిపించదు. ఇక్కడ మనం జూమ్ చేసిన తర్వాత సర్వే నెంబర్లతో సహా చూపిస్తుంది. మీ సర్వే నెంబర్ ఎక్కడుంది, ఎట్లుంది, బార్డర్స్ ఏమిటి అనేటి క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇదంతా రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేటివి మనకు ఫిజికల్ మ్యాప్లో చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ డిజిటల్ మ్యాప్లో మాత్రం కొంతవరకు మాత్రమే రోడ్ ఫెసిలిటీ అనేది చూపించడం జరుగుతుంది. ఫిజికల్ మ్యాప్లో ఏ సర్వే నెంబర్ల గుండా మనకు రోడ్ ఫెసిలిటీ ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది. అలాగే దానికి సంబంధించిన రకరకాల పాయింట్లు గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులను కూడా చూపిస్తుంది. కానీ డిజిటల్ మ్యాప్లో అలాంటివి ఏమీ చూపించదు, కొంతవరకు మాత్రమే చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే బార్డర్స్ అనేటివి ఒకే రకంగా లేవు. మనం ఫిజికల్గా మనకు శాటిలైట్ మ్యాప్ చూడండి. శాటిలైట్ మ్యాప్లో ఆ పింక్ కలర్ లైనింగ్స్ అనేటివి ఇంకో దగ్గర ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా. బాగా పరిశీలించండి ఆ లైనింగ్స్ని. ఇది అంశం గ్రామ రెవెన్యూ పటాలకు సంబంధించిన డిజిటల్ ఫిజికల్ మ్యాప్లకు తేడాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.